బిఫోర్ వి గో టు ది రియల్ మధ్యం టాపిక్, ఇక్కడ ప్రజలందరూ మాట్లాడుకునేది చూసాం. ఒక చిన్న బాలుడు కూడా మరి ఫేస్బుక్లో చాలా వైరల్ అయింది, మా జోలికి రావద్దని చెప్పి మాట్లాడటం మనం చూసాం. అలాగే చాలామంది అందరూ కూడా దీని మీద మాట్లాడారు. ఇక్కడ ముఖ్యంగా అందరూ కూడా ప్రశ్నించేది, యేసుకు లేని కరోనా గణేశుడికి ఎందుకు? నిన్న ఆదివారం, నిన్న కూడా నేను వెరిఫై చేశాను, కావాలంటే మీరెవరైనా సరే వెరిఫై చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు రామాలయం లేని గ్రామం ఉంది కానీ మరి చర్చ్ లేని గ్రామం ఒక్కటి కూడా లేదు, నెంబర్ ఆఫ్ చర్చెసే ఉన్నాయి. మరి ఏ చర్చిలో నిన్న ఆదివారం ప్రార్థనలకి ఎవరైనా అంతరాయం కలిగించారా? ఎందుకని ఆంక్షలు విధించలేదు? ఈరోజు చూసా ప్రతి దగ్గర కూడా ఎస్పీ కానీ ఆ లోకల్ సిఐలు కానీ బ్రహ్మాండంగా పండగ చేసుకోండి అంట. ఏ అటు చెప్పకపోతే మనం చేసుకోమా ఫంక్షన్ పండగ? నువ్వు చెప్పాలా ముఖ్యమంత్రి గారు, లేకపోతే నీ ఎస్పీ చెప్పాలా? అత్యంత ఆనందంగా పండగ చేసుకోండి, మీ ఇళ్లలోనే చేసుకోండి, వైభవంగా చేసుకోండి. ఎవరైనా బయట ఓపెన్గా విగ్రహాలు పెడితే శిక్షింపబడదురు, ఎవరైనా గుమ్మికూడినా కూడా శిక్షింపబడదురు. ఇది ఈ పిచ్చి ఏ పరాకాష్ఠకి వెళ్ళిందంటే రోడ్డు మీద విగ్రహాలు అమ్మే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. సరే కరోనా రెస్ట్రిక్షన్స్ ఇలా ఉంటాయి అని ఒక 1 మంత్ ముందే విగ్రహాలు అమ్మే వాళ్ళని విగ్రహాలు అమ్మొద్దు అని చెప్తే కనీసం వాళ్ళకైనా సరే ఇబ్బంది లేకుండా ఉండేది. కొన్ని వందల మంది ఈ పూజ నిర్వహణకి కావాల్సిన సామాగ్రి ఇవన్నీ కూడా చేస్తారు. అసలు వినాయక చవితి అంటే ఏంటో డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారికి అయితే తెలిసి ఉండదు. ఇంపాసిబుల్, దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ హిమ్ టు నో వాట్ ఈస్ వినాయక చవితి. ఆది దేవుడు వినాయకుడు, భగవంతులందరూ కూడా పూజించే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే భగవంతుల చేత ఏ పని మొదలుపెట్టినా పూజింపబడే ఆది దేవుడు గణేశుడు. మేము ఈ సంవత్సరం మాకు ఎటువంటి